డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరండి హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఇంట్రాలజిస్ట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జనే కాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంట్రాలజీ మరియు లివర్ డిసీజ్ సంబంధించి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు కదండి. మరి అయితే మన అందరికి తెలిసిందే ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ నెల 19వ తారీఖున వరల్డ్ లివర్ డేగా జరుపుకోవడం. మరి ఈ పాండమిక్ లో ఈ లివర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు చేపడితే లివర్ పాడు కాకుండా ఉంటుంది, ఆధునిక వైద్య చికిత్స ఈ విషయాలు చర్చిస్తామండి. మొట్టమొదటిగా మనం ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ ప్రపంచ లివర్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా అండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 19న ఈ విధంగా లివర్ డే జరుపుకోవడానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది ఎందువల్ల అంటే లివర్ అనేది మన శరీరంలో అన్ని అవయవాల్లోకి అత్యంత పెద్ద అవయవంగా చెప్పబడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థకి అనుబంధంగా ఉండి మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా మనం తిన్న ఆహారంలో నుంచి ఉత్పత్తి అయిన పదార్థాలను వినియోగించి శరీరానికి కావలసినట్టు అన్ని పదార్థాలను కూడా తయారు చేసి శరీరానికి సప్లై చేస్తుంది. అంటే ఒక విధంగా శరీరానికి ఒక ఫ్యాక్టరీ లాగా ఇది సహాయపడుతూ ఉంటుంది. ఓకే. ఇదే కాకుండా మన శరీరంలో గ్లూకోజ్ స్థాయి పడిపోకుండా గ్లూకోజ్ నిల్వలని తనలో ఉంచుకొని ఎప్పుడు శరీరానికి గ్లూకోజ్ అవసరం అవుతే అప్పుడు శరీరానికి గ్లూకోజ్ ని సప్లై చేసేటువంటి ప్రముఖ పాత్రను కూడా పోషిస్తూ ఉంటుంది. అయితే ఒకవైపు ఈ విధంగా పోషక ప్రక్రియ చేస్తూనే రెండో వైపు శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి అనేక రకాల వ్యర్థ పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపించే విసర్జన ప్రక్రియను కూడా సమర్థవంతంగా లివర్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ని ప్రముఖమైన పనులు చేస్తుంది కాబట్టి లివర్ కి అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. చాలా మటుకు కూడా లివర్ కి వచ్చే ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉంటాయో మనం పర్టికులర్ గా మన భారతదేశం లాంటి దేశాల్లో కనుక మనం చూసినట్టయితే సుమారుగా 50-60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్. తేలికపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లివర్ కి వచ్చే అనారోగ్యాన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. దీనిపైన ఒక అవగాహన కలిగించడానికి దీనిపైన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, తద్వారా మనం లివర్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దానికి అవేర్నెస్ పెంచడం గురించే ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అనేది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 19న ఒక థీమ్ పెట్టి ఆ థీమ్ ద్వారా లివర్ యొక్క ఇంపార్టెన్స్, లివర్ యొక్క అవగాహన, లివర్ కి వచ్చే ఇబ్బందుల గురించి ఒక అవగాహన ప్రజల్లో కల్పించడానికి ఈ వరల్డ్ లివర్ డే అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏమి ఇచ్చారు డాక్టర్ గారు? ఎవ్రీ ఇయర్ కూడా ఈ వరల్డ్ లివర్ డే నాడు ఒక థీమ్ అనేది WHO ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ఇయర్ కూడా అలాగే కీప్ యువర్ లివర్ హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ అనేది ఒక చాలా చాలా చక్కటి మీనింగ్ గల ఒక థీమ్ ని WHO రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా అర్థం ఉంది. మనము ఫర్దర్గా మాట్లాడినప్పుడు దీని యొక్క ఎంత చక్కగా ఆలోచించి ఈ విషయం పెట్టారు అనేది మనకు అవగాహన అవుతుంది. కీప్ యువర్ లివర్ హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ అది దీని యొక్క థీమ్ అనమాట. మనకుండే లివర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా ఎటువంటి రోగానికి కూడా గురి కాకుండా చూసుకోవడం అనమాట. అది అయితే డాక్టర్ రాఘవేంద్ర గారు ప్రధానంగా లివర్ ఎందువల్ల పాడవుతుంది కారణాలు తెలియజేస్తారా? లివర్ నిరంతరం పనిచేసేటువంటి అవయవం. శరీరంలో 24 గంటలు పనిచేసేటువంటి నేను చెప్పినట్టు పోషక ప్రక్రియ, విసర్జన ప్రక్రియలు అన్నింటినీ కూడా సమర్థవంతంగా చేస్తూ ఉంటుంది. మనం లివర్ కి వచ్చే ఇబ్బందుల్ని కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనం గమనించే విషయాలు చాలా మటుకు కూడా మన జీవన సరళికి, ఆహార అలవాట్లకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. దాని మూలంగా లివర్ పాడు కావడము. రెండవది ఇన్ఫెక్షన్స్, లివర్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ మూలంగా లివర్ డ్యామేజ్ కావచ్చు. మూడవది జన్యుపరంగా వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల మూలంగా కూడా లివర్ డ్యామేజ్ కావచ్చు. అదే కాకుండా క్యాన్సర్ ఉత్పత్తి కావడం మూలంగా లివర్ లో క్యాన్సర్స్, శరీరంలో మిగిలిన భాగాల్లో వచ్చినట్టే లివర్ లో కూడా క్యాన్సర్ రావడం మూలంగా కూడా లివర్ డ్యామేజ్ కావచ్చు. ఇందులో ముఖ్యంగా మనము మొదటి విషయం చూసినట్టయితే అంటే మన జీవన సరళి, ఆహార అలవాట్లు, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రివెంటివ్ ఇష్యూ.
మనం ఇవాళ రేపు చాలా సాధారణంగా చూసే ఇబ్బందుల్లో ఒకటి ఆల్కహాల్ మూలంగా వచ్చేటువంటి లివర్ డ్యామేజ్. ఇది మన ఆహార అలవాట్లు, దురలవాట్లు, మన జీవన శైలితో ముడిపడినటువంటి ప్రాబ్లం. ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా క్రమేణా లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్ ఏర్పడము, లేదంటే ఒక్కొక్కసారి లివర్ సివియర్ గా డ్యామేజ్ అయ్యి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కావడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా లివర్ లో మనకున్నటువంటి లైఫ్ స్టైల్ మూలంగా, అంటే వ్యాయామం సరిగా చేయకపోవడము, అతిగా కొవ్వు పదార్థాలు తీసుకోవడము, లేదంటే ఆల్కహాల్ ఎక్కువగా సేవించడము, లేకుంటే ఈ జీవన శైలి బాగా బద్ధకంగా ఉండి ఎటువంటి ఎక్సర్సైజ్ వ్యాయామం లేకుండా ఉండేటువంటి ఈ లైఫ్ స్టైల్ మూలంగా కొన్నిసార్లు సివియర్ గా ఫ్యాటీ లివర్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ ఫ్యాటీ లివర్ కనుక బాగా ముదిరితే అది క్రమేణా లివర్ ని డ్యామేజ్ చేసి లివర్ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా జీవన శైలికి మన అలవాట్లకి ఉన్నటువంటి దాని మూలంగా వచ్చేటువంటి లివర్ ప్రాబ్లమ్స్. రెండోది లివర్ లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా హెపటైటిస్ ఏ వైరస్ కానీ హెపటైటిస్ ఈ వైరస్ కానీ, ఈ రెండు కూడా ఏంటంటే కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు ద్వారా మనకి లివర్ లోకి ఇన్ఫెక్షన్ చేరి లివర్ ని డామేజ్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం రూరల్ ఏరియాస్లో ఎదుర్కొండేటువంటి చాలా ముఖ్యమైన ప్రాబ్లము ఈ యొక్క వాటర్ బార్న్ లివర్ ఇన్ఫెక్షన్స్. నీటి ద్వారా కలుషితమైన నీటి ద్వారా కానీ, కలుషితమైన ఆహారం ద్వారా కానీ వచ్చేటువంటి లివర్ ఇన్ఫెక్షన్లు. ఓకే, ఇవే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే జన్యుపరమైన లోపాల మూలంగా కూడా ఈ యొక్క లివర్ లో డ్యామేజెస్ ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ కన్సాంగ్యూనస్ మ్యారేజెస్, అంటే దగ్గర సంబంధాలు, బంధువుల లోపల దగ్గర సంబంధాలు చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇది జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క దగ్గర సంబంధాల్లో వివాహం చేసుకోవడం మూలంగా నిగూఢంగా ఉన్నటువంటి జన్యుపరమైన లోపాలు ఫ్యూచర్ జనరేషన్స్ లో రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇది కూడా ఒక విధంగా ప్రివెంటబుల్ ప్రాబ్లమే. ఇదే కాకుండా కొన్ని అనివార్య కారణాల మూలంగా శరీరంలో ఉత్పత్తి అయినట్టు మిగిలిన భాగాల్లో వచ్చినట్టే లివర్ లో కూడా క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్న వయసులో వచ్చే లివర్ క్యాన్సర్, హెపటోబ్లాస్టోమా అంటారు. ఇది అసలు ఎటువంటి సింప్టమ్స్ లేకుండా లోపల లోపలే పెరిగిపోయి ఒక పెద్ద గడ్డల్లాగా తయారయ్యేంత వరకు కూడా పిల్లల్లో బయటపడుతుంది. సుమారుగా 3 నుంచి 7 సంవత్సరాల వయసు పిల్లల్లో ఈ హెపటోబ్లాస్టోమా అనేటువంటి లివర్ క్యాన్సర్ ని మనం తరచూ చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా చూస్తే లివర్ లో అనేక రకాల ఇబ్బందులు, ఆహార అలవాట్ల మూలంగా కానీ, మన దురలవాట్ల మూలంగా కానివ్వండి, కలుషితమైన నీటి ద్వారా కానివ్వండి, లేదంటే ఈ యొక్క జన్యుపరమైన లోపాలు, జన్యుపరమైన మార్పుల మూలంగా కానివ్వండి, క్యాన్సర్ మూలంగా కానివ్వండి, అనేక రకాల ఇబ్బందులు మనము తరచూ లివర్ లో చూస్తూ ఉంటాం. ఇక డాక్టర్ గారు, మరి ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు చూసినప్పుడు ఈ లివర్ పాడైపోయింది అని చెప్తారు, అలాగే ఎలా నిర్ధారణ చేస్తారండి? సాధారణంగా ఏంటంటే లివర్ లో ఏ ఇబ్బంది ఉన్నా, అది ఇన్ఫెక్షన్ కానివ్వండి, ట్యూమర్ కానివ్వండి, లివర్ ఫెయిల్యూర్ కానివ్వండి, సిరోసిస్ కానివ్వండి, ఏదన్నా కానీ మనం చాలా కామన్ గా గమనించేటువంటి ఈ యొక్క ముఖ్యమైన రోగ లక్షణం పసికల్, జాండీస్. ఇది నేను హైలైట్ చేస్తున్నాను అంటే జాండీస్ అనేది చాలా మందిలో ఏంటంటే పత్రికలు అనేది ఒక రోగము అనేది ఒక మిస్కన్సెప్ట్ ఉంది, అపోహ. జాండీస్ అనేది రోగం కాదు, జాండీస్ అనేది రోగం యొక్క లక్షణం. ఇది ఎందువల్ల చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది ఏం చేస్తారంటే పత్రికలు ఉంది అనగానే వెళ్ళి చెట్ల మందులు, నాటు మందులు, ఇంకేవో పసర్లు ఇవన్నీ తీసుకోవడం మూలంగా అసలు మూల కారణం తెలుసుకోకుండా ఈ యొక్క డిలే అయిపోయి ట్రీట్మెంట్ అనేది రోగం బాగా ముదిరిన తర్వాత మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో పత్రికలు అనేది అనేక రకాల కారణాల మూలంగా ఉండొచ్చు. చాలా మటుకు కూడా అందులో సెల్ఫ్ లిమిటింగ్ గా ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది మనం మందులు వాడినా వాడకపోయినా చాలా మందిలో దానించడానికి తగ్గిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్, పర్టికులర్ గా హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్, వాటిలంతా అవే శరీరానికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ అయితే అవి తగ్గిపోతాయి. సో అది మూల కారణం తెలుసుకోకుండా అన్నిటికీ ఒకే మందు కింద పసర మందులు వాడడం మూలంగా
తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళలో దాని మూలంగా జాండీస్ వచ్చిన వాళ్ళకి అంటే లివర్ క్యాన్సర్ ఉందో లేకపోతే ఇంకో చెప్పిపడమైన లోపం ఉందో మరొకటి ఉందో దాని మూలంగా లివర్ డ్యామేజ్ అయ్యి జాండీస్ వచ్చిన వాళ్ళలో కూడా రోగం లోపల లోపల ముద్రిపోతూ ఉంటుంది. ఇది పసరు మందులతో తగ్గిపోతుందనే ఒక భ్రమలో వాళ్ళు చాలా మటుకు రోగాన్ని ముద్ర పెట్టుకొని బాగా తీవ్రమైన దశలో మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో జాండీస్ అనేది ఒక రోగ లక్షణము, ఇది రోగం కాదు. జాండీస్ రావడానికి అనేక రకాల ఇబ్బందుల మూలంగా జాండీస్ రావచ్చు అనే అవగాహన అనేది ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి కాకుండా కడుపులో కుడి పక్కన పై భాగంలో నొప్పి రావడము, ఒకసారి కడుపులో భారంగా ఉండడము, ఆకలి తగ్గిపోవడము, ఈ విధమైన ఇబ్బందులు కూడా మనం లివర్ ప్రాబ్లం ముదిరిన కొద్దీ కొన్నిసార్లు బ్లడ్ వామిటింగ్స్ కావడము, కడుపులో నీరు చేరడము, తీవ్రమైన చలి జ్వరం రావడం, ఇక అనేక లక్షణాలు కూడా మనము లివర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ లో చూస్తూ ఉంటాం. ఇలా నిర్ధారణ అయిన తర్వాత డాక్టర్ గారు ఎలాంటి ఆధునిక వైద్య చికిత్స అందజేస్తారండి? ఇది చాలా ముఖ్యమండి. ఒకప్పుడు మేము చదువుకునే రోజులకి కూడా ఇంకా కూడా లివర్ ప్రాబ్లం వస్తే ఇంకా అది ఆఖరి దశ, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు అనేటువంటి ఒక భయం అనేది మెడికల్ కమ్యూనిటీలో కూడా ఉండేది. ఇప్పుడు గత 10-15 సంవత్సరాల్లో కనుక మనం చూస్తే అందులో చాలా మార్పు వచ్చింది. ఎటువంటి లివర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా దానికి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేసే సదుపాయాలు కానీ అవకాశం కానీ మనకి భారతదేశంలో కూడా అన్ని హంగుల తోటి వరల్డ్ క్లాస్ లెవెల్లో మనము ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది చేయడానికి అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బంది అయినా, అది ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిన ఇబ్బంది కానివ్వండి, లివర్ ఫెయిల్యూర్ మూలంగా వచ్చిన ఇబ్బంది కానివ్వండి, ఒకసారి లివర్ బాగా డ్యామేజ్ అయిపోయి సిరోసిస్ అవ్వడం కానివ్వండి, అదేవిధంగా లివర్ లో క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని పూర్తిగా మందుల ద్వారా కానీ కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మేజర్ ఆపరేషన్స్ హెపటెక్టమీ లాంటి ఆపరేషన్లు, అదేవిధంగా ఈ ఆపరేషన్లు కూడా ఇప్పుడు మంచి సదుపాయాలు ఉన్న చోట మనము లాప్రోస్కోపీ పద్ధతుల ద్వారా అంటే పెద్ద ఆపరేషన్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ 3-4 హోల్స్ పెట్టడం ద్వారా ఆ హోల్స్ లో నుంచి ఆపరేషన్ చేసి ఈ లివర్ క్యాన్సర్ ని పూర్తిగా తీసే అవకాశాలు కూడా మనకి మెరుగ్గా ఉన్నాయి. అవకాశము ఈ క్యాన్సర్ బాగా ముదిరినప్పుడు కూడా, ఒకవేళ ఆపరేషన్ చేసే అవకాశం లేకపోయినప్పటికీ కూడా క్యాన్సర్ పురోగతిని తగ్గించడానికి, క్యాన్సర్ యొక్క తీవ్రతను తగ్గించడానికి, రోగికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి మనం అనేక రకాల పద్ధతులు, టేస్ట్ విధానాలు కానివ్వండి, మైక్రోవేవ్ అబ్లేషన్ విధానాలు కానివ్వండి, ఇటువంటి అనేక పద్ధతుల ద్వారా ఈ లివర్ క్యాన్సర్ ని కూడా ఎటువంటి స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేసే అవకాశం కూడా మనకు మెరుగ్గా ఉన్నాయి. లివర్ సిరోసిస్ వచ్చి లివర్ పూర్తిగా ఫెయిల్ అయినప్పుడు కూడా దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా, అది దాన్ని పూర్తిగా పాడైపోయిన లివర్ ని తీసేసి కొత్త లివర్ ని పెట్టడం ద్వారా మళ్ళీ తిరిగి రోగికి తిరిగి సంపూర్ణంగా నార్మల్ లైఫ్ ఇచ్చే అవకాశాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే లివర్ ప్రాబ్లం వస్తే అది ఆఖరి దశ కాదు, ఇంకా అది ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు అనేది ఆ అపోహ తొలగించుకొని త్వరగా వైద్య సలహా తీసుకుంటే మంచి వైద్య సంస్థల్లో ఇప్పుడు దీన్ని రికగ్నైజ్ చేసే మనం కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్ ఏదైతే బంజారాహిల్స్ లో ఉందో హైదరాబాద్ లో, ఇక్కడ కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు, మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి అన్ని రకాల లివర్ ప్రాబ్లమ్స్ కి మనము, అది క్యాన్సర్ కానివ్వండి, లివర్ లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లివర్ సిరోసిస్ కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ దానికి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య విధానాలని కామన్ మ్యాన్ కి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అన్ని రకాల వసతులను కూడా కల్పించడం జరిగింది. మన హైదరాబాద్ లో డాక్టర్ గారు ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారండి? అన్ని చోట్ల కూడా ఈ యొక్క ప్రపంచంలో అనేక సంస్థల్లో ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవుతుంది. అదేవిధంగా భారతదేశంలో కూడా అన్ని మేజర్ నగరాల్లో అన్నింటిలో కూడా, అదేవిధంగా హైదరాబాద్ లో కూడా పలు చోట్ల ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి అందుబాటులో ఉంది. మరి ఈ లివర్ సంబంధించి ఈ కరోనా ప్రభావం ఉందంటారా అండి? డైరెక్ట్ గా కరోనా అనేది లివర్ కి ఎఫెక్ట్ కాకపోయినప్పటికీ కూడా ఇవాళ రేపు అనేక రకాల మేనిఫెస్టేషన్స్ ఈ కరోనా వైరస్ మూలంగా మనం చూస్తున్నాం. ప్రముఖంగా ఊపిరితిత్తుల్లో వచ్చేటువంటి ఇబ్బంది, క్రమేణా దానిలో జరుగుతున్నటువంటి అనేక మార్పుల మూలంగా ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ పైన కూడా డైరెక్ట్ గా ఎఫెక్ట్స్ అవడము, మన జీర్ణవర్తి పైన అనేక రకాల ఇబ్బందులు కలిగించడము, తద్వారా ఫర్దర్ గా శరీరంలో ఒక సెప్టిక్ వాతావరణం ఏర్పడడం మూలంగా దాని ప్రభావం లివర్ పైన పడటము, ఇవన్నీ కూడా మనము చాలా తీవ్రంగా ఈ ఇబ్బందులు కూడా మనం చూస్తున్నాం. చెరుగా ప్రశ్న డాక్టర్ రాఘవేంద్ర గారు, మరి ప్రధానంగా మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ముందు జాగ్రత్త చేపడితే మంచిదంటారండి, ప్రివెంటివ్ మెజర్స్ చెప్తారండి? అవునండి, ఏదైనా సరే చెరుగంలో ఏ ఇబ్బందికైనా సరే
ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ముఖ్యంగా లివర్ కి వచ్చేటప్పటికీ అనేక రకాల సమస్యల్ని లివర్ లో మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని పూర్తిగా రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా మనము తీసుకునేటువంటి ఆహారం కానీ నీరు కానీ అది పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నీరు కలుషితం కాకుండా దాన్ని ఫిల్టర్ చేసి మనము కాచి వడబోసి చల్లార్చిన నీటిని తాగడం అనేది చాలా ఎకనామికల్ గా అన్ని ఇళ్లలో కూడా చేయగలిగేటువంటి మనకి అవకాశం ఉంది. ఇంకా మనం అప్పటికెళ్తే మన ఫిల్టర్ కానీ ఈ ఇట్లాంటివి పెట్టుకోవడం ద్వారా దాని ద్వారా పూర్తిగా ఫిల్టర్ చేసిన వాటర్ని తీసుకుంటే లివర్ కు వచ్చేటువంటి అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ని మనం చాలా మటుకు కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ ఏ వైరస్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా రక్త ట్రాన్స్ఫర్ ద్వారా, బ్లడ్ ట్రాన్స్ఫర్ ద్వారా, లేకపోతే బాడీ ఫ్లూయిడ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చేటువంటి ఈ హెపటైటిస్ బి వైరస్ రాకుండా మనం తేలికపాటి వ్యాక్సినేషన్, చాలా ఎకనామికల్ వ్యాక్సినేషన్, అది 3 డోసులు వ్యాక్సిన్ కనుక మనము వైద్య పర్యవేక్షణలో తీసుకుంటే లైఫ్ లాంగ్ కూడా హెపటైటిస్ బి రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు. హెపటైటిస్ సి లాంటి ప్రమాదకరమైన వైరస్లకి కూడా ఇవాళ మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. 12 వారాల కోర్స్ కనుక మందు వాడితే చాలా సందర్భాల్లో హెపటైటిస్ సి అనేది శరీరం నుండి పూర్తిగా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం ఆల్కహాల్ కి ఎంత దూరంగా ఉంటే మన యొక్క లివర్ ఆరోగ్యము, మన శరీర ఆరోగ్యము అంత బాగా ఉంటుంది. మన యొక్క జీవనశైలిని మార్చుకోవడము, సరైన టైంకి ఆహారం తీసుకోవడము, రెడ్ మీట్ ఐటమ్స్ తగ్గించడము, ఆల్కహాల్ కి దూరంగా ఉండడము, తగినంత వ్యాయామం ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్, తీవ్రమైన ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు, మ్యాష్ అంటారు, ఇది తీవ్రంగా మారి లివర్ ఫెయిల్యూర్, లివర్ సిరోసిస్ కి దారి తీయకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ అవి 1-2 రోజులు నల్తగా ఉంటే పర్వాలేదు, దీర్ఘకాలము ఇబ్బంది కాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఉంటే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకొని సరైన వైద్య పరీక్షలు చేయించుకొని దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ని కనుక మనం వెంటనే తీసుకుంటే అనేక రకాల ఇబ్బందుల్ని మనం తొలి దశలోనే గుర్తించి వాటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ అదేవిధంగా సైంటిఫిక్ విధానాన్ని అవలంబించడం ద్వారా ఏ సమస్యనైనా కానీ ఆరోగ్య సమస్యని మనం చాలా మటుకు కూడా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాని నాన్ సైంటిఫిక్ మెథడ్స్ ఈ యొక్క చెట్ల మందులు, పత్ర మందులు ఇట్లాంటి వాటికి జోలికిపోకుండా ఉంటే మన ఆరోగ్యాన్ని, మన లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెరుగైన అవకాశం ఉంటుంది. బాగుంది డాక్టర్ గారు. ఈ లివర్ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు చేపడితే బాగుంటుందో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి.